చోలే ములక్కాడ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి రెబ్బలు అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసి కొంచెంసేపు కుక్ చేసి ముందుగా శనగలు ఉడికించిన ఆ నీళ్ళని కూడా ఇందులో పోసి టమాటాని సన్నగా తరిగి వేసి కారం మన చిన్న మసాలా పచ్చిమిరపకాయ వేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి. ఎప్పుడైతే మనం ములక్కాడ సాఫ్ట్గా అవుతుందో మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు కూడా అందులో వేసి దాంట్లో ఉప్పు చింతపండు పులుసు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసి ఫినిష్ చేసి వేడివేడిగా వడ్డించుకుంటే చోలే ములక్కాడ చాలా టేస్టీగా ఉంటుంది. ETV Abhiruchi, మీ వంటింటి నేస్తం.